बहुजन समाज पार्टी राष्ट्र कार्यालय में मरी मुख्यार्थियों अतलाकेज व्यवहार मरी दादा कुट्रू तरवा इन्वेस्टिगेशन ప్రజలకు మరి నిజాలు మరి రెండు వ్యత్యాసాలు దాని వెనుకున్న కుట్రలు వాటి గురించి చెప్పడానికి ఇక్కడికి మా ఆహ్వానం మేరకు ఇక్కడికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం స్వాగతం సుస్వాగతం జై జై భీమ్ మిత్రులారా మరి మీ అందరూ చూసే ఉంటారు న్యూస్లో మరి 3వ తారీఖు నాడు వికారాబాద్లో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయిందని అంటే తాండూరు ప్రాంతంలో దాంట్లో మరి ముగ్గురు ఉద్యోగస్తులను సర్వీసెస్ నుంచి డిస్మిస్ కూడా చేయడం జరిగిందని చెప్పేసి విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. దాని తర్వాత 4వ తారీఖు నాడు మరి వరంగల్ కమిషనరేట్ పరిధిలో కమలాపూర్ ప్రాంతంలో ఒక స్కూల్ నుండి హిందీ ప్రశ్నపత్రం లీక్ అయిందని చెప్పేసి 9:30కు మరి ఆ ప్రశ్నపత్రం ఒక విద్యార్థి దగ్గర నుంచి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి పోయి మొబైల్ ఫోన్లో తీసుకొని దాంట్లో నుండి మరి ఆ ఫోటో తీసుకొని వెంటనే బయట 200 గ్రూపుల్లో ఆ ప్రశ్నపత్రాన్ని షేర్ చేయడం జరిగింది. చాలా మంది బీజేపీ నాయకులకు తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా ఆ ప్రశ్నపత్రాన్ని పంచుకోవడం జరిగిందని చెప్పేసి గత 2 రోజులుగా మరి వరంగల్ కమిషనర్ పోలీస్ శ్రీ ఏవి రంగనాథ్ గారు మరి మీడియాకు బ్రీఫ్ ఇస్తున్నానే ఉన్నారు. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ గురించి వారు చాలా వివరాలు మనకు అందించడం జరిగింది. సో దాంతో మరి ఇన్వెస్టిగేషన్లో మరి 120 ఐపీసీ కింద మరి కుట్ర అంటే కాన్స్పిరసీ కింద మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి నేను వరంగల్ కమిషనర్ పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ మరి వాళ్ళ బృందాన్ని ఈ కుట్ర ఏదైతే ఉందో తెలంగాణలో 10వ తరగతి రాస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆడుకొని కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం స్వలాభం కోసం ఎట్లయినా పర్వాలేదు తెలంగాణలో అధికారం సాధించాలి తెలంగాణ సమాజాన్ని అతలాకుతలం చేయాలి అన్న ఒక కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రతో మరి ఈరోజు 10వ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయిందన్న గందరగోళం సృష్టించడానికి జరిగిన ఈ ప్రయత్నాన్ని మరి వెంటనే ఛేదించి కేవలం 72 గంటల్లోనే మరి నిందితులు చాలామందిని కూడా అరెస్ట్ చేయడం దాంట్లో మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని కూడా అరెస్ట్ చేయడం చాలా గొప్ప పరిణామం. వరంగల్ కమిషనర్ గారిని మరొకసారి నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి వరంగల్ పోలీసులు ఏదైతే కేసును ఛేదించిన తీరు అనేది చాలా అభినందనీయంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వెంటనే నేరం జరిగిన వెంటనే నేరం ఎక్కడ జరిగింది నేరం ఏ ప్రదేశంలో జరిగింది ఏ మొబైల్ ఫోన్ నుంచి ఇవన్నీ కూడా 200 వాట్సాప్ గ్రూపులకు పోయినాయి. ఆ మొబైల్ ఫోన్ను వెంటనే సీజ్ చేసి ఆ మొబైల్ ఫోన్ ద్వారా మరి వాటి వాట్సాప్ చాట్స్ కానీ వాటి కాల్ డేటా రికార్డ్స్ అని కూడా తీసుకొని దానికి కుట్ర ఒక రోజు ముందరనే జరిగింది. ఆ కుట్రలో మరి ఇవన్నీ చేసి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ప్రశ్నపత్రాలు లీకుల పరంపర జరుగుతున్నది. సో అదేవిధంగా లీకులను జరుగుతున్న గందరగోళాన్ని సృష్టించి ప్రతి 10వ తరగతి పరీక్ష కేంద్రం దగ్గర మరి ఈ బీజేపీ నాయకులు రకరకాల ఆందోళన చేపట్టాలని చేస్తున్న ఒక పక్కా ప్లాన్తో ఈ ప్రయత్నం చేసినట్టుగా మరి వరంగల్ పోలీస్ కమిషనర్ గారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వారు చక్కగా ఫాస్ట్గా చేసినందుకు వారిని మరొకసారి అభినందిస్తున్నా. అదేవిధంగా మరి ఈ చిన్న 10వ తరగతి పరీక్షలోనే మరి బీజేపీ వాళ్ళు ఇంత లోతైన కుట్ర చేస్తున్నారంటే మరి తెలంగాణలో రాబోయే రోజుల్లో ఎన్ని మతకులైనా సృష్టించగలరు ఫేక్ వాట్సాప్ మెసేజ్లు పెట్టి ఫేక్ ఫేస్బుక్ పోస్టులు పెట్టి అదేవిధంగా ఇంకా రకరకాల యూట్యూబ్ వీడియోలు చిన్న చిన్న మీమ్స్ క్రియేట్ చేసి మత విశ్వాసాలను కుల విశ్వాసాలను కించపరిచే విధంగా కూడా చేసి వీటిని వైరల్ చేసి
వాయు వేగంతో కాంతి వేగంతో మరి రకరకాల గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే ఇంకా ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ వీటన్నింటిలో కూడా వాయు వేగంతో కాంతి వేగంతో వీటన్నింటిని కూడా వైరల్ చేసి ప్రజల లోపల గందరగోళం సృష్టించి మత కల్లోలాలు సృష్టించే కుట్ర కూడా వీళ్ళు చేస్తారు. అందుకొరకు తెలంగాణ సమాజం మరి వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి బండి సంజయ్ గారు ఇది మొదటి విషయం కాదు, ఇంత ముందు కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారు చర్చలను కూలగొడతా అన్నారు, తర్వాత మసీదులను మజిలను తొగుతా అన్నారు. అదేవిధంగా మరి రకరకాల దాడులు ఏవైతే జరిగినాయో ఆ దాడుల వెనుక నేనే ఉన్నా అని చెప్పేసి కరీంనగర్ జిల్లాలో ఉదాహరణకు బైరి నరేష్ అనే ఒక హేతువాది మీద ఆయన చేసింది తప్పే, ఆయన ఒక మత విశ్వాసాలను కించపరచడం తప్పే. సో దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పటి నుంచో ఖండిస్తూనే ఉన్నది. ఎవరి మత విశ్వాసాలను కూడా మనం ఎంత హేతువాదులమైనా మనకి ఎన్ని నమ్మకాలున్నా ఒకరి విశ్వాసాలను మత విశ్వాసాలను కానీ ఏ విశ్వాసాలను కూడా విమర్శించకూడదు. వాళ్ళతో డిబేట్ పోవచ్చు, గౌరవపూర్వకంగా డిబేట్ పోవచ్చు, కానీ అట్లా బహిరంగ విమర్శించడం కానీ చేస్తే విశ్వాసాలు దెబ్బతింటాయని దానిలో చట్టపరమైన చర్య తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నది. సో కానీ మరి వరంగల్లో పోలీసు వల్ల కళ్ళ ముందరనే వరంగల్లో 6 మంది ఎస్ఐలు ఉండగా 10 మంది కానిస్టేబుల్ ఉండగా 6 మంది దుండగులు వచ్చి మరి ఆ బహిరంగ నరేష్ ను చంపే ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. సో దాంట్లో మరి పోలీసుల ఏదైతే చర్య ఉన్నదో అది ఖండనీయం, ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందర దాడి జరిగింది. కానీ దాని తర్వాత ఒక 2 రోజుల తర్వాత మరి ఇదే బండి సంజయ్ గారు మరి కరీంనగర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహ ఆవిష్కరణ సభలో వారు ఏమన్నారు, సో ఈ దాడి చేయించింది నేనే, ఈ దాడి చేయించింది నేనే, ఇట్లా ఇంకెవరైనా కూడా మాట్లాడితే వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగానే దాడి చేయిస్తానని చెప్పేసి ఒక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఓపెన్గా మరి ఇలాంటి దాడులకు ఉసిగొల్పే ప్రయత్నం అనేది చేసిండ్రు. ఆ రోజు మరి బహుజన్ సమాజ్ పార్టీ ఓపెన్గా దీన్ని ఖండించడం కూడా జరిగింది. సో ఆ విధమైన చట్టాన్ని చేతిలోకి తీసుకునే వ్యక్తులను ఎవరిని కూడా ఉపేక్షించకూడదు, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, కానీ పోలీసు వాళ్ళు పనిచేయడం లేదని ఇది చేయడం లేదని చెప్పేసి మేము మరి మేమే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామనే భావనలో మరి ఆ రోజు ఎంపీ గారు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాట్లాడినారు. సో దాని మీద అతని మీద ఏమి యాక్షన్ తీసుకున్నా దాఖలాలు ఇప్పటి వరకు కూడా లేవు, ఆయన మీద కేసు రిజిస్టర్ చేసిన దాఖలాలు కూడా లేవు. సో అంటే తెలంగాణ ప్రభుత్వం మరి ఇది ఎందుకు ఈ బండి సంజయ్ గారు ఉపేక్షిస్తూ వస్తున్నారనేది మరి తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. అందుకొరకే మరి బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు బండి సంజయ్ గారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే మాత్రం ఈరోజు 10వ తరగతి ప్రశ్నాపత్రాలను కుట్ర చేసి లీక్ చేసినట్టుగా చూపించి మరి ప్రజల లోపల గందరగోళం, తల్లిదండ్రుల లోపల గందరగోళం సృష్టించడంతోనే ఆగదు ఇది. మరి రాబోయే రోజుల్లో ఇది మరి మత కల్లోలాలకు లేకపోతే కులాల మధ్యల కొట్లాటలకు మత కల్లోలాలకు కూడా దారి తీసే ప్రమాదం ఉన్నది. చాలా చోట్ల కూడా బీజేపీ ఇదే పనిచేసిందన్న విషయం తెలంగాణ ప్రజలకు మీ ద్వారా నేను చెప్పాలని చూస్తున్నాను. అదే మిగులారా ఇంకొక విషయం, దీనిలో ఆ ప్రశాంత్ అనే వ్యక్తి అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ అనే ఒక సంస్థలో భాగస్వామి అని చెప్పేసి కూడా మరి ఆయన కమిషనర్ గారు చెప్పిండ్రు. సో మరి అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ అంటే ఇది మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దగ్గర, జేపీ నడ్డా గారి దగ్గర పనిచేసే సంస్థ. మరి ఇది బండి సంజయ్ గారే కుట్ర చేసిందా, లేకపోతే ఢిల్లీ నుంచే కుట్ర జరిగిందా, లేకపోతే నాగ్పూర్ నుంచే కుట్ర జరిగిందా, ఈ విషయాల మీద కూడా స్పష్టమైన విచారణ జరపాలి. ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా, పక్షపాతానికి తావు లేకుండా మరి దీని మీద కూడా విచారణ జరపాల్సిందిగా నేను తెలంగాణ పోలీసులను మరి ముఖ్యంగా వరంగల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అదేవిధంగా మరి ఒకవైపు 10వ తరగతి లీకేజ్ ఈ విధంగా ఉంటే టీఎస్పీఎస్సీ లీకేజ్ అనేది చాలా, దాని విచారణ అనేది చాలా ఆందోళనకరంగా ఉన్నది. మీరు ఒకసారి తెలంగాణ ప్రజలు గుర్తించాలి, 10వ తరగతి ప్రశ్నాపత్రం అది 3వ తారీఖు నాడు వికారాబాద్లో లీక్ అయితే అక్కడ ఉండే 3 అధికారులను ఇమీడియట్గా డిస్మిస్ చేసింది. నిజానికి లీక్ అంటే ప్రశ్నాపత్రాన్ని పరీక్ష హాల్లో నుంచి ఒకరు మరి మొబైల్ ఫోన్లో ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో పంపించిండ్రు. దానికి బాధ్యులైన 3 అధికారులను కూడా వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళ మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెట్టి వాళ్ళని డిస్మిస్ కూడా చేసినామని అంటున్నారు. మరి 4వ తారీఖు నాడు ఇంకొక దగ్గర కమలాపూర్లో లీక్ అయితే దానికి వెంటనే నేను చెప్పాను ఇంత ముందే 48 గంటల్లోనే మరి నిందితులను ఏవన్ను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అనేది 10వ తరగతి ప్రశ్నాపత్రాల్లో ఉన్నది. కానీ టీఎస్పీఎస్సీ వ్యవహారం చూడండి, మరి దీంట్లో 10th క్లాస్లో
మొబైల్ ఫోన్ల డేటా కూడా మొత్తం కూడా అనలైజ్ చేసినట్టుగా చెప్పిండు. తర్వాత వాట్సాప్ మెసేజెస్ అన్ని కూడా హార్వెస్ట్ చేసి వాటిని కూడా అనలైజ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు పోలీసులు. దాని ఆధారం వల్లనే ఇంత ఇంత పెద్ద నెట్వర్క్ అనేది కుట్ర అనేది బయటపడ్డదని చెప్తా ఉన్నారు పోలీసులు. మరి టీఎస్పీఎస్సీ చూడండి, 30 లక్షల మంది నిరుద్యోగుల భవితవ్యానికి సంబంధించిన విషయం, 17 ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ అయినాయి, గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయింది అని మరి ఆయన మేము నిరాధీక్ష అమరణ నిరాధీక్ష ఇదే ఆఫీసులో చేస్తే మా తలుపులు బద్దలు కొట్టి పోలీసులు మరి తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రు. దాని తర్వాత గ్రూప్ 1 పరీక్షలు అనేది కూడా రద్దు చేసిండ్రు. ఇప్పటికి కూడా మీరు ఒకసారి చూస్తే వరంగల్ పోలీసులు ఏమో 72 గంటల్లోనే కుట్రదారుడు ఎవరు, దీనికి కుట్రదారుడు ఎవరు, దాన్ని ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. కానీ టీఎస్పీఎస్సీ విషయంలో ఇంతవరకు కుట్రదారులు ఎవరు కూడా అరెస్ట్ చేయబడలేదు. మీరు చూడండి, 11వ తారీఖు నాడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పేపర్ లీక్ అయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. 11వ తారీఖు నాడు సాయంత్రం బేగం బజార్ పోలీస్ స్టేషన్లో 64/2023 కేసు బుక్ అవుతుంది. దాని తర్వాత 4 రోజులకు అది సిట్టుకు 4 రోజులకు అది సిట్టుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ 4 రోజుల్లో నేను అలా తెలంగాణ హైదరాబాద్ పోలీసులను కానీ సిట్టు వాళ్ళని అడుగుతా ఉన్నాను, మీరు ఎందుకు దీన్ని ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో, అనుమానితులు ఎవరైతే ఉన్నారో అంటే చైర్మన్ కానీ సభ్యులు కానీ వీళ్ళ ఫోన్లు ఎందుకు మీరు సీజ్ చేయలేదు, ఇందులో పనిచేసే ప్రతి ఎంప్లాయీని ఎందుకు సీజ్ చేయలేదు, వాళ్ళ ఆఫీస్ ఎందుకు సీజ్ చేయలేదు, వాళ్ళ మొబైల్ ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదు, మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ను ఎందుకు మీరు ఆ రోజు అంతా సీజ్ చేసి అక్కడుండే అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ వాట్సాప్ కాల్స్ కానీ వాళ్ళ కాల్ డేటా రికార్డ్స్ కానీ అవన్నీ ఎందుకు తీసుకోలేదు? దీని మీద మరి హైదరాబాద్ పోలీసులు, సిట్ పోలీసులు, తెలంగాణ డీజీపీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నట్టుగా మాకైతే అనిపిస్తలేదు. హోంమంత్రి ఉంటే ఆయన మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు, దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు? మరి కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ మరి నేరమైన 24 గంటల్లోనే ఛేదించగలిగినప్పుడు, నేరమైన 48 గంటల్లోనే కుట్రదారుడు ఎవరో కనుక్కొని మరి అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించగలిగినప్పుడు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నిజంగా 10th క్లాస్ లాగా సెల్ ఫోన్ లో డేటా తీసుకున్న లీక్ కాదు అది. ఏ చైర్మన్ దగ్గర అయితే పత్రాలు ఉండాలనో, ఆ పరీక్షా పత్రాలు ఉండాలనో, ఆ చైర్మన్ దగ్గర నుండి పరీక్షా పత్రాలు, దాని తర్వాత మాస్టర్ కీలు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మొబైల్ ఫోన్ లో సారీ పెన్ డ్రైవ్ లో డౌన్లోడ్ చేసుకుని మరి నల్ల బజార్ లో అమ్మకానికి పెట్టిన ఈ కేసులో ఇంతవరకు కూడా కుట్రదారులు ఎవరో చూడడం లేదు. మేము గత 4-5 ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీ అందరి సమక్షంలోనే నేను చెప్పడం జరిగింది. ఏమని చెప్పినా నేను, ఈ సెల్ ఫోన్లు ఏవైతే కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు, ఈ నిందితులు ఎవరైతే రేణుక అండ్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సెల్ ఫోన్లు, తర్వాత ఈ టీఎస్పీఎస్సీ ఆఫీస్ లో 100 మార్కుల కన్నా పైగా వచ్చిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అది షమీం కావచ్చు, లేకపోతే అక్కడ మన రాజశేఖర్ రెడ్డి కావచ్చు, దామెర రమేష్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరి మొబైల్ ఫోన్లు తీసుకొని వాళ్ళ కాల్ డేటాను, ఈ కమిషన్ సభ్యులు చైర్మన్ కాల్ డేటాను, తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం కాల్ డేటాను అవన్నీ తీసుకొని వాళ్ళ వాట్సాప్ మెసేజ్ అన్ని కూడా చెక్ చేసి ఉంటే ఇప్పటికల్లా కుట్రదారుడు ఎవరు దొరికిండే వాళ్ళు. కానీ ఇవన్నీ చేయకుండా టీఎస్పీఎస్సీ కేసులో మరి 14వ తారీఖు నాడు చైర్మన్ జనార్దన్ రెడ్డి గారిని ఏదో నామిక వాస్తవ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదేదో చాలా చిన్న విషయంగా కొట్టే ప్రయత్నం చేసిండ్రు. 18-19వ తారీఖు నాడు కేటీఆర్ గారు వచ్చి రాజశేఖర్ రెడ్డి ప్రవీణ్ అని చెప్పేసి ఆయన కేవలం ఇది చాలా చిన్నది, మరి రాజకీయ నిరుద్యోగులకు పని లేనందుకు ఏదో పట్టుకున్నారని ఆయన అన్నారు. జగదీష్ రెడ్డి గారేమో కోతికి కొబ్బరి చిప్ప జరిగినట్టుగా జరిగిందని ఆయన అంటారు. తర్వాత మరి ఐకే రెడ్డి గారు ఆయన ఏమంటున్నారు, ఆయన ఈ లీకేజ్లన్నీ కామన్, ఇదో పెద్ద కథనాని అంటున్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, లీకేజ్లన్నీ కామన్ అని మీరు అంటున్నారు కదా, అందుకొరకే ఈరోజు తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ లీకులు జరుగుతూ ఉన్నాయి, అందుకొరకే మరి ఇలా మేము మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ కేసు సిబిఐకి అప్పగించాలి, ఈ కేసు ఈ తెలంగాణ ఈ పోలీసులు ఛేదించలేరు, లేకపోతే సిబిఐకి అప్పగించే ముందు దీన్ని అర్జెంటుగా వరంగల్ పోలీసులకు ఇస్తే వరంగల్ పోలీసులను బాగు చేస్తారనే విశ్వాసం మాకు కలుగుతూ ఉన్నది. లేకపోతే మరి ఇక్కడ హైదరాబాద్ పోలీసులు ఇంతవరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు, సిట్ పోలీసులు ఇంతవరకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, మరి నిజాలు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా తెలుస్తాయి?
ముఖ్యమంత్రి గారు దీని మీద మాట్లాడారు. తర్వాత ఐటీ శాఖ మంత్రి ఏమో చిన్నదిగా చూపిస్తారు, హోమ్ మంత్రి గారేమో లేనే లేరు, మరి డీజీపీ గారు దీని మీద మాట్లాడారు. మరి ఈ దీనిలో నిందితులు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓపెన్ గా తిరుగుతూనే ఉన్నారు టీఎస్పీఎస్సీ కేసులో. అది కాకుండా ఈ అనుమానితులు చైర్మన్ దాని తర్వాత సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికి కూడా ఓపెన్ గా మేము మళ్ళీ ఎగ్జామ్ పెడతాము, మేము మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తాము అని చెప్పి ఓపెన్ గా చెప్తా ఉన్నారు. సో దీన్ని పూర్తిగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తా ఉన్నది. మరొకసారి నేను చెప్తా ఉన్నా, మీరు టెన్త్ క్లాస్ లీకేజ్ కేసులో ఎంత వేగంగా మీరు ఛేదించిండో టీఎస్పీఎస్సీని కూడా అంతే వేగంగా ఛేదించాలి. దీంట్లో కూడా మీరు టెక్నాలజీ సెల్ ఫోన్ అన్ని సీజ్ చేయాలి. ఇప్పటికే విలువైన ఎవిడెన్స్ అంతా కూడా ఈ కమిషన్ సభ్యులు కమిషన్ చైర్మన్ నాశనం చేసి ఉంటారు. మరి ఇప్పటికైనా వాటి కూడా సీజ్ చేసి అర్జెంట్ గా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించాలి. ఈ కేసును సిబిఐకి పంపిస్తేనే న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు అనే విషయమే నేను తెలంగాణ ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మరి ఎందుకు ప్రభుత్వం ఇందులో మరి ఈ లీకేజీల వ్యవహారంలో ఏమాత్రం పట్టి పట్టినట్టుగా ప్రభుత్వం ఉంటున్నది? ఇది కేవలం రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటా ఉన్నారు. ఇలా లీకేజీలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏ విధంగా అయితే టీఎస్పీఎస్సీ లీక్ చేసిందో అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నది. వాళ్ళు 10వ తరగతి ప్రశ్నాపత్రాలు కూడా అదే విధంగా మరి లీక్ చేయడానికి ప్రయత్నం చేసినారు. అంటే తెలంగాణ ప్రయోజనాలకు వీళ్ళిద్దరు కూడా గుడ్డలు పెట్టుగా మరి వ్యవహరిస్తా ఉన్నారు. వీళ్ళిద్దరి నుంచి కూడా తెలంగాణను విముక్తి చేయాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నా. ఇప్పటికైనా లేదైంది అర్జెంట్ గా మనం ఈ కుట్రదారులు ఎవరు, ఈ కుట్రదారుడు చైర్మన్, ఈ కుట్రదారుడు చీఫ్ మినిస్టర్ ఆఫీసా, లేకపోతే ఈ కుట్రదారుడు కమిషన్ సభ్యుల, వీటి మీద చాలా పూర్తి స్థాయి చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ 13 మంది నిందితులు ఎవరున్నారో వాళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు ఈ కుట్రలో. నిజానికి కుట్ర అంటే మరి కమిషన్ సభ్యులు, కమిషన్ చైర్మన్, లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే జరుగుతుంది. వాళ్ళ సెల్ ఫోన్లు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అన్ని సెల్ ఫోన్లు సీజ్ చేయాలి. సీజ్ చేసి వాళ్ళ వాట్సాప్ రికార్డ్స్ కూడా చూడాలి, కమిషన్ సభ్యుల వాట్సాప్ రికార్డ్స్ కూడా చూడాలి, టాపర్స్ వాట్సాప్ రికార్డ్స్, టాపర్స్ సెల్ ఫోన్ డేటా కూడా చూడాలి. అందుకొరకే మరి బహుజన సమాజ్ పార్టీ మరి తెలంగాణ ప్రజలందరినీ కూడా జరగబోయే అన్ని ఆందోళనలు మరి మమేకం కావాలని చెప్పేసి మరి తెలంగాణలో ఈ టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం విచారణ పూర్తిగా జరిగేంత వరకు కూడా విశ్రమించకూడదని చెప్తూ మరి సిబిఐ విచారణ జరపాలి. అదేవిధంగా బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాతనే ఎగ్జామ్లు పెట్టాలి. అవి చేయకపోతే మాత్రం తెలంగాణలో టీఎస్పీఎస్సీ కమిషన్ ఆఫీస్ను మేము ముట్టడిస్తాం. ఆ ఎగ్జామ్లు ఈ ప్రక్షాళన జరిగేంత వరకు ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా ఆ ఎగ్జామ్ జరగనివ్వమని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా, ఇంత కష్టం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను మిత్రులారా. జై భీమ్, జై భారత్, జై తెలంగాణ. ఏమంటారు తెలంగాణలో గుండాయిజం నడుపుతున్నది బీజేపీ వాళ్ళు అండి. బీజేపీ, టీఆర్ఎస్ రెండు కూడా గుండాయిజం చేస్తున్నాయి. గుండాలే గుండాయిజం గురించి మాట్లాడితే ఇంకా దాన్ని ఏమంటారు? గుండాయిజం చేస్తున్నది బీజేపీ, టీఆర్ఎస్ వాళ్ళే వేస్తున్నారు గుండాయిజం. దాని వెనక వరంగల్ పోలీసు కమిషనర్ ప్రెస్ బ్రీఫింగ్ బేసిస్ మీద నేను ఏమంటున్నా అంటే, ఈ లీకేజ్ అనేది ఒక కుట్రపూరితంగా లీక్ జరిగినట్టుగా ఏదైతే కుట్ర జరిగిందో ఆ కుట్రను దాని వెనక బండి సంజయ్ గారి పాత్రని నేను తప్పుపడతా ఉన్నా. దాని ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కరెక్ట్గా లాజికల్ చేసారు, కానీ ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ఒక జాతీయ పార్టీ సభ్యుడు ఏ విధంగా చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటారండి బీజేపీ? నేను అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని అని చెప్తున్నా. మీరు కూడా వెనక ఉండి టీఎస్పీఎస్సీ వెనక ఉండి నిరుద్యోగ జీవితాలతో బీఆర్ఎస్ ఆడుకుంటా ఉన్నది, 10వ తరగతి పిల్లల జీవితాలతో బీజేపీ వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. నేను దాన్ని తప్పుకుంటా నాకు కూడా వస్తే నేను రిసీవ్ చేసుకున్నందుకు నేరస్తుంది కాదు. అసలు ఈ కుట్ర ఈ విధంగా జరగాలని కుట్రలో భాగస్వామి అయ్యడం నేరం అంటున్నాను. నేను అది చెప్పేది రిసీవ్ చేసుకుంటే మీకు కూడా వస్తుంది, మీరు నేరస్తుంది కాదు, నాకు కూడా వస్తే నేరస్తుంది కాదు.
కానీ ఈ విధంగా చేయాలని ఒక పక్క ప్లాన్ రచించడం అనేది కుట్ర దానికున్న టెక్నికల్ ఆధారాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి అది తప్పంటున్నా కుట్ర చేయడం తప్పంటున్నా ఆ కుట్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే భాగస్వామి కావడం అనేది ఘోరమైన తప్ప అంటున్నాను అది కుట్ర అది చాలా ఘోరమైన నేరం అందుకొరకే నేను ఆ బండి సంజయ్ గారి మీద పీడి యాక్ట్ ప్రయోగించాలని అంటున్నాను ఆ సబ్జెక్ట్ వేరే బ్రదర్ నేను నేను ఏమంటున్నా కుట్ర మీద మాట్లాడుతున్నా పోలీసు ఎట్లా అరెస్ట్ చేసిండు అదంతా కూడా పోలీసు వాళ్ళని అడగాలి మీరు పోలీస్ కమిషనర్ అడగాలి అది కోర్టులు చూసుకుంటాయి అక్కడ ఏమైనా వైలేషన్ ఉంటే పోలీసు వాళ్ళని కోర్టు ఆడితే మీరు ఇట్లా ఎందుకు చేసినాడు వాళ్ళు తప్పు చేసింటే పోలీసు వాళ్ళని కూడా అరెస్ట్ చేయమంటారు సో నేను కుట్ర ఆస్పెక్ట్ ఒక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఈ కుట్ర చేయడం తప్పు ప్రజల జీవితాలు ఏ రేపు పొద్దున వీళ్ళు రాష్ట్ర నాయకులు అయ్యి రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితే వీళ్ళు దేశాన్ని వీళ్ళ రాష్ట్రాన్ని ఏం కాపాడతారు పిల్లల జీవితాన్ని ఏం కాపాడుతారు ఇలా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది వీళ్ళు నిరుద్యోగ జీవితాలు ఆడుకుంటలేరా రేపు బీజేపీ అధికారంలోకి వస్తే వీళ్ళ హయాంలో క్షేమంగా ఉంటారా విద్యార్థులు అక్కడ మధ్యప్రదేశ్ లో వైబాంగ్స్ క్యాంప్ లో 36 మంది చచ్చిపోయినారు 36 మంది సాక్షులను నిందితులను చంపేసిండ్రు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంలో 100 కోట్ల పోలీస్ రిక్రూట్మెంట్ స్కామ్ జరిగింది సో బీజేపీ వాళ్ళు అదే పని ఇక్కడ కూడా చేయాలని ప్రయత్నం చేసిండ్రు సో ఆ కుట్ర గురించి నేను బీజేపీ ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత వాళ్ళకి లేదు అందుకొరకే బండి సంజయ్ గారిని పీడియా పెట్టామని అంటున్నాను నేను లేదు నేను ఎవరి పావును కావు బ్రదర్ నేను ప్రజల గొంతుకను నేను వాళ్ళు పావు వాడుకోవడానికి ఏమైనా ఇక్కడ ఏమైనా పావులాగా వాడుకోబడినని బహుజన సమాజ్ పార్టీ ఎదురుగా మేము ఓటు పెట్టినాము మేము ప్రజల గొంతుక మేము మొదటి నుంచి కూడా ప్రజల కోసం కొట్లాడుతున్నాం వీళ్ళు రాజకీయాలను ఈ ప్రజల జీవితాలను అధికారంలోకి రావడానికి ప్రజలను పావులుగా వాడుకుంటున్నారు ప్రజలు మమ్మల్ని గొంతుగా చూస్తున్నారు అందుకొరకే నేను ఈ విషయం గురించి మాట్లాడుతున్నా ప్రజలు గుర్తించాలి ఎవరు నిజంగా ప్రజల కోసం పోరాడుతున్నారు ఎవరు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు 100% చెప్తున్నా కరెక్ట్ చాలా చాలా మంచి ప్రశ్న నేను కన్క్లూజన్కి రావడం లేదండి పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అన్ని ఆధారాలు ఉంటాయని అరెస్ట్ చేస్తారు వరంగల్ పోలీస్ కమిషనర్ గారి బ్రీఫింగ్ ఆయన ఆధారాలతో సహించిన బ్రీఫింగ్ మీదనే నేను మాట్లాడుతున్నా నేను ఏమంటున్నా అంటే కుట్ర ఇంకా విచారణ జరపాలి దీని వెనక ఇంకా ఏమైనా శక్తులు ఉంటే ఉంటాయని నేను నమ్ముతున్నా దీని వెనక ఒక భారీ కుట్ర ఉంటుంది ఆ భారీ కుట్రను కూడా గమనించాలి టీఎస్పీఎస్సీ వెనుక కూడా అదే భారీ కుట్ర ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఉంటుందని మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం ముఖ్యమంత్రి కార్యాలయం వెనుక నుంచి దొడ్డిదారినా మరి అక్కడ ఉండే ఓఎస్డి వాళ్ళ భావన తర్వాత టీఆర్ఎస్ ఆఫీసులో పెట్టింది మరి దాని మీద కూడా ఆ కుట్ర మీద కూడా పూర్తిగా విచారణ జరగాలని నేను ఈ సందర్భంగా చెప్తున్నా.